జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా మండలంలోని కేసవరం గ్రామంలో తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వృద్ధాప్య వితంతు పింఛన్లతో పాటు 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమక్కా హస్తం గుర్తుకేయండి ఓటు. 6 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి, సన్న బియ్యం ఫ్రీగా వస్తుంది. సమస్యలు 6 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి, సన్న బియ్యం ఫ్రీగా వస్తుంది. నాకు ఇక్కడ వస్తుంది 1000 రూపాయలు. 1000 రూపాయలు కాదు, కాంగ్రెస్ గెలిపించుకుంటే 2000 వస్తాయి పెన్షన్. ఒకరికి కాదు, ముసలాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి 2000 4000 ఇస్తాం. చెప్తున్నా 2000 వస్తాయి చూడు, 1000 వస్తాయి. 6 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి, సన్న బియ్యం వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే మాఫీ. చేయకుంటే 5 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోనికే. సిలిండర్లు ఫ్రీ తీసుకో, సన్న బియ్యం ఫ్రీగా వస్తాయి. ఏమ్మా సంపత్ కుమార్ భార్య చేతి గుర్తుకేయండి అన్న, 1 లక్షలు వస్తాయి, సిలిండర్లు వస్తాయి. కట్టాల్సిన అవసరమే లేదు, మళ్ళీ మీ గ్రూప్ కు 10 లక్షలు ఇస్తాం, దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఇల్లు అవుతుంది 5 లక్షలు, ఇల్లు 6 సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు వస్తాయి. 2 లక్షలు మాకు బ్యాంక్ రకాల వస్తువులు కూడా వస్తాయి నెలకి. ఎంత ఎమ్మెల్యే భార్య అని ఏమ్మా చేయగుర్తికేయండి అన్న, మా ఇంటి ఉన్నాడు. గ్రూప్ దుట్లో మీరు ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇస్తాం, దాంట్లో ఏమేమి ఉండవు మీ నాన్నలకు చదివినవి. ఇగో మనకు ఏమేమి లాభాలు ఉన్నాయి, కాంగ్రెస్ ని గెలిపించుకుంటా అనేది ఎంత ఉందమ్మా చదువుకోండి. మన జీవితాలు బాగుపడతాయి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు వస్తాయి. ఇల్లు లేదు అతను కిరాయింట్లో ఉన్నాడు, ఇల్లు కట్టుకుని ఫస్ట్ ఉండదు. నిరుద్యోగి అది కాక కష్టపడి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా లాభాలు ఉన్నాయి, అన్ని దాంట్లో ఉన్నాయి. ఆరు సిలిండర్లు వస్తాయి, సన్న బియ్యం వస్తుంది,